जेपी ग्रूप अने वालू इसक टेडर् जी मरी आ टेडर् पारदर्शक उपे मन केन्द्र प्रभुत्व संस्थक अपजे टेडर्ी जम जी दाटो पागने दाखू अवकाश पत्रिका मुख्य अंदर तेयर जी मरी एवरना आशाभावे अंदर टेडर् पार्टिसपेट मैं आ रोज चंद्रबाबु नायडु एलागो व्यापार चला चस्ता काबी आ व्यापार इध भागमने आये टेडर् पागोटे मेम चेम ले प्रभु वारे अपजेपिंडे मरी इच्छन तरह सजाव जगेटू इवन अवनीति आरोप प्रधानमंत्री का चंद्रबाबु नायडु चेपाले आये 14 संवत्सरालु मुख्यमंत्री एदना संक्षेम पथकाड़े मन गुर्तने पथकम पला संक्षेम पथकम चंद्रबाबु नायडु तेचाड़ी चपा ले अदे मन राजशेखर रेडिगार मन को आरोग्यश्री कार्यक्रम मन राष्ट्रमे इतर राष्ट्र अमल भारत देश में इतर देश प्रप्रदम का प्रवेश आरोग्यश्री कार्यक्रम राजशेखर रेडिगार इध चल तरह एंडलना इंका गुर्तुदे रेपुर्त अदे विधा अम्मड़ी अंटे जगनमोहन रेडी गार पेर वस्तार यह रकम चला पथका अम्मड़ी मादरी चला संक्षेम पथकाली जगनमोहन रेडी गार विषय मन अंदर तेस मरी इवन मैं चसा लेदा प्राजेक्ट चाहते चंद्रबाबु नायडु नेनु फलाना प्राजेक्ट पूर्ति चेसानी एदना अभी ले अदे राजशेखर रेड्डी गारु 5 संवत्सरालोने दादापू 80 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులు కొన్నైతే కొన్ని ప్రాజెక్టులు వారే వచ్చి ఇనాగరేట్ చేయడం కూడా జరిగింది దాంట్లో ప్రధానంగా మన ప్రాంతంలో వెలుగల్లు ప్రాజెక్టును కూడా వారే పూర్తి చేసిన తర్వాత వారే వచ్చి ఇనాగరేట్ చేయడం కూడా జరిగింది మరి ఈ విధంగా ప్రాజెక్టులు ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ఆ ప్రాంత ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు గుర్తుస్తది లేదా సంక్షేమ పథకాలు అంటే రాజశేఖర్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుస్తది మరి ఈ రోజు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభించి జరుగుతూ ఉన్నాయి వాటిలో 80% పూర్తయినవి ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా బేరీజ్ చేస్తే కనీసం ఇంత ప్రోగ్రెస్ ను 14 సంవత్సరాల్లో కూడా ఏది కూడా తీసుకురాలేదు మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టి వీటిని మబ్బిపెట్టడానికి ఒక పద్ధతి ప్రకారం ఆరోపణలన్నీ కూడా చేసే కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు ఈ ప్రభుత్వం అంత దోచేస్తుంది ఇంత దోచేస్తుంది తీసుకెళ్ళిన 40,000 కోట్లు ఇంకో దాంట్లో ఇంత కోట్లు అన్న కోట్లు అని చెప్పి చెప్పే పరిస్థితి ఈ రోజు ఈయన స్వయాన చంద్రబాబు నాయుడే ప్రారంభించాడు మరి ఇంకా వారు ఒక క్రమ పద్ధతిలో తిట్టడము దాన్ని పెద్దగా చేయడము పర్సనల్ గా అక్యూజ్ చేయడము ఇవన్నీ కూడా పెద్దదిగా చూపడము ఇవన్నీ ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు గుర్తుకు రాకూడదు ప్రజలకు ఈ డెవలప్మెంట్లు జరిగినయని గుర్తుకు రాకూడదు ఈ రోజు అదనతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం మనకు నాడు నేడు కింద పాఠశాలలన్నీ ఆధునికరించి అక్కడ విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చి అన్ని కూడా చేయడం జరిగింది బైజూస్ ఒక కంటెంట్ ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదే విధంగా హాస్పిటల్స్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజెస్ కార్పొరేట్ లెవెల్ లో హాస్పిటల్స్ కూడా తీసుకురావడం జరుగుతోంది నాడు నేడు కింద మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మూలపడిపోవాలంటే ఈ దూషణ పురాణాన్ని ముందుకు తీసుకొచ్చారు అవినితి ఆరోపణలు ముందుకు తీసుకొచ్చారు అందులో భాగమే ఈ రోజు విశ్వ విధానం మీద వాళ్ళు మాట్లాడడం నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని నువ్వు ఎందుకు ఈ టెండర్లలో పాల్గొనలేదు లేదా ఆ రోజు నీకు గుర్తు లేకపోతే తర్వాత అయినా కూడా మీరు పార్టిసిపేట్ చేసినచ్చు చాలా టైం కూడా ఇచ్చాము మరి అదే కాకుండా దాదాపు మనము ఒక రేట్ ఫిక్స్ చేశాం 375 రూపాయలు ఒక టన్నుకు ప్రభుత్వానికి ఆ కాంట్రాక్ట్ సంస్థ చెల్లించాలి అని చెప్పి దాని మీద 100 రూపాయలు వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్సెస్ అని పెట్టుకొని 475 రూపాయలకు లోబడే అమ్మాలని చెప్పి మనం దాని మీద వాళ్ళకు ఒక కండిషన్స్ పెట్టి మనం ఇవ్వడం జరిగింది
ఎక్కడైనా ఆరోపణలు జరిగితే వాటిని ప్రజలు మన దృష్టికి తీసుకురావాలని చెప్పి ఏ నియోజకవర్గంలో అయినా గానీ అక్కడ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తో కలిపి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్ కంటే ఎక్కువ రేట్ అమ్ముతా ఉంటే మన దృష్టికి తేవాలని చెప్పి ప్రతి ఆదివారం కూడా స్థానిక పేజీలలో పత్రికల్లో మనం అడ్వర్టైజ్ చేయడం కూడా జరుగుతోంది మరి ఇంత పారదర్శకంగా చేస్తా ఉన్నా కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున వారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది మన సంస్కరణలు కూడా తీసుకొచ్చాం దీంట్లో 2 లక్షల జరిమానాతో పాటు 2 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష కూడా ఎవరైనా ఈ ఇసుక అక్రమ దోపిడీకి పాల్పడితే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి